లోకరక్షకుడైన యేసయ్యకి స్తోత్రాలు. యేసు మహిమను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు బ్రదర్ ఆర్తిమోతి నాయక్ గారు వర్తమానాన్ని అందిస్తారు, శ్రద్ధగా విందామా. ప్రభు నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట శుభములు, అదేవిధంగా మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినము జన్మదినాన్ని జరుపుకుంటున్న చిన్నలను పెద్దలను ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక అని దైవజనుడిగా పలుకుచున్నాను. అదేవిధంగా ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకు తోడయుండునుగాక, మీ కుటుంబానికి తోడయుండునుగాక, మీ బిడల బిడలకు ప్రభు తోడయుండునుగాక, ప్రభు మిమ్మల్ని రక్షించునుగాక, బలపరచునుగాక. ఈ లోకములో ఆయనకు సాక్షులుగా మీరు ఉండినట్లు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ వర్తమానాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నవి కదూ. మరి ఈ వర్తమానాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారా? ఆయన సేవకుడైన నా కొరకు మీ అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నారా? అలా మీరు మా కొరకు ప్రార్థన చేయటం మీకెంతో ఆశీర్వాదకరం. అంతేకాదు, ఈ ఒక వర్తమానాలు మీ జీవితాల్లో గొప్ప మార్పుని తీసుకొస్తాయి అనే ఆశ నేను కలిగి ఉన్నాను. నన్ను మరుగుపరిచి ప్రభువే మాట్లాడుతున్నాడు కనుక ఈ వర్తమానాలు మీకు ఎంతో దేవుని కలిగి ఉంటాయి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. అపొస్తలుడైన పౌలు వ్రాసిన రోమపత్రిక 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. టచ్ ప్రభు ఆత్మ బలంగా సంచరిస్తుంది ప్రాంతం అంతా. హల్లెలూయా. రా బాబా 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 బాబా. మహాపరిశుద్ధుడు అన్న కన్న తండ్రి, కన్నికరం కలిగిన నా రాజ్య యేసు, మీకు వందనాలు. మీరు చూపిన కృపకై కోట్ల కొద్దిగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నాను. ఈరోజు ఈ రీతిగా ఈ గృహానికి వచ్చి మీ వర్తమానాన్ని అందించడానికి, ఈ ప్రాంతానికి వచ్చి, ఈ దేశానికి వచ్చి, ఓ రికా బాబా 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 అయ్యా, మీ యొక్క వర్తమానం అందించే భాగ్యం నీ సేవకుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. మీకే కృతజ్ఞతలు. వినుచున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి, మీరే మాట్లాడండి, నీ సేవకుడు నన్ను మరుగుపరిచి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, చదువుబడిన లేఖన భాగము చాలా చాలా అవసరమైన లేఖన భాగం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఇద్దరిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకరు శరీరానుసారులు, మరి ఒకరు ఆత్మానుసారులు. అనగా రెండు గుంపు, ఒకటి శరీరానుసారమైన గుంపు, రెండోది ఆత్మానుసారమైన గుంపు. ప్రపంచము మొత్తాన్ని రెండు గుంపులుగా దౌల్దరేశ చూస్తుంది దేవుని వాక్యం. బా, రెండే రెండు గుంపు. దేవుని దృష్టితో చూస్తున్నప్పుడు రెండే రెండు గుంపు, వాక్యపు దృష్టితో చూస్తున్నప్పుడు, ఆత్మీయ దృష్టితో చూస్తున్నప్పుడు, ఒక ఆత్మీయుడిగా, ఓహ్, ఒక అభిషక్తునిగా, రికా బాబా బాబాబా, ప్రభు ప్రియ బిడ్డగా, ప్రియ కుమార్తెగా మనం చూస్తున్నప్పుడు రెండే రెండు గుంపులు. మిగతా గుంపులని మనం పెట్టుకున్న గుంపులవి. ఒకటి శరీరానుసారమైన గుంపు, వాణ్ణి శరీరానుసారులు అన్నాడు దేవుడు. రెండోది ఆత్మానుసారులు. ఈ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు అన్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు మనసు ఉంటురు. శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్తున్నాడు దేవుడు. ఆత్మానుసారమైన మనస్సు జీవము అని చెప్తున్నాడు. చూచారా, ఎవరు ఏ గుంపులో చెందారో ఆ గుంపు
వెళ్ళే గమ్యస్థానం ఏదో కూడా ఈ వాక్యపు అద్దము ద్వారా తేట తెల్లమవుతుంది కదూ. ఈరోజు వాక్యం చిన్న నీవు, నేను ఫలాని గుంపుకు చెందిన వ్యక్తినండి, ఫలాని సంస్థకు చెందిన వ్యక్తినండి, ఫలానా సంఘానికి చెందిన వ్యక్తినండి, లేకపోతే ఫలానా 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 అని అనొచ్చు. నీవు ఏ సంస్థకు, ఏ సంఘానికి, నువ్వు ఎక్కడ ఏ ఒక సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నా, ఏ గుంపుకు చెందిన వ్యక్తి ఏమైనా, ఏ మతానికి చెందిన వ్యక్తివైనా, దౌల్దరేషన్ పవర్, నీవు శరీరానుసారుడువా ఆత్మానుసారుడువా? శరీరానుసారులు ఎలా ఉంటారు అనేది కూడా ఇక్కడ చెప్పాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటారు, టచ్ అంటే వీరు ఎలా ఉంటారంటే ఆత్మ కంటే శరీర విషయంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శరీర అవసరతల కోసం ఎంతైనా డబ్బు పోడి చేస్తారు. శరీర అందం కోసం, శరీర సుఖం కోసం, ఈ శరీర రక్షణ కోసం ఒక మాటకు వస్తే ఎంత డబ్బు అయినా చెల్లిస్తారు. ఈ శరీరానుసారులకు ఆత్మ గూర్చి పట్టదు. ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మకు కూడా చనిపోయిన తర్వాత ఒక తోడు ఉండాలని, ఆ ఆత్మ రేపు నరకానికి వెళ్ళకూడదని, ఈ ఆత్మను కూడా రక్షించాలి అని ఆలోచన, జ్ఞానము, గ్రహింపు ఉండదు శరీరానుసారులకు. ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే, ప్రభు చెప్పారు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అన్నట్టుగా ఉంటారు. అంతేకాదు, దౌర్ష ఇసమల ప్రభు నా జ్ఞాపకం చేస్తున్నాడు, నవహు దినాల్లో వారు తినుచు త్రాగుచు, ఇళ్ళు కట్టుకునుచు, నారు నాటుచు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవించారు. శరీర సంబంధమైన బంధానికి విలువిచ్చారు. శరీర సంబంధమైన సుఖముల వెంటబడ్డారు. రేపు ఆత్మ ఎటుపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం శరీరం చాలా సుఖంగా ఉండాలా? అంతేకాదు, ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి శత్రువు ఎవరో తెలుసా? శరీరమే. ఈ శరీరము అక్రమ సంబంధాన్ని కోరుకుంటే ఓకే రైట్ అంటారు. ఎవరు? శరీరానుసారులు. ఈ శరీరము ఏది కావాలంటే, ఏది కోరుకుంటే చేస్తారు. ఎందుకయ్యా ఈ శరీరాన్ని అలా చేస్తున్నావు అంటే వాళ్ళకేం పట్టదు. అయ్యా ఇలా చేయకూడదు కదా అంటే దేవుడు ఎందుకు పుట్టించాడు, ఇవన్నీ అనుభవించడానికి కాదా, దేవుడు ఎందుకు మమ్మల్ని సృష్టించాడు, త్రాగటానికి, తిరగటానికి, పాపం చేయటానికి, అక్రమ సంబంధాలు కలిగి ఉండటానికి, ఇది ఎంజాయ్, ఏందది పాపమట, ఎంజాయ్ అంట. నరకమంతా ఎంజాయ్ కాదు సహోదరుడా, పాపములను వచ్చు జీతం మరణం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పాపము చేయువాడు తప్పించుకోలేడు. శరీరంతో నువ్వు ఎంజాయ్ చేయటానికి ఈ లోకానికి దేవుడు పంపించలే. మరి ఎన్ని ఎందుకండి, ఎందుకు తెలుసా? వీళ్ళెవరో తెలుసా? మార్చుకోవటం ఇష్టం లేని వాళ్ళు. మార్పు అంటే కోరుకోని వాళ్ళు. ఏదో విధంగా ప్రస్తుతం ఉన్న ఆ చెడులోనే మునిగి తేలాలనుకునేవారు. బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను, మనం మార్కెట్కి వెళ్తాం, ఉదాహరణకు వంకాయలు ఉన్నాయి, ఒక బుట్టలో ఆ వంకాయలు పెట్టినప్పుడు మనం దగ్గరికి ఏదో చాలా హుందాతనంతో వెళ్తాం కదా, ఏంటా బాయ్ ఏమున్నాయి మార్కెట్లో అనగానే ఆయన అంటాడు, సార్ అవి ఉన్నాయి సార్, ఇవి ఉన్నాయి సార్, బాగున్నాయా అంటే చాలా బాగున్నాయి సార్, ఫ్రెష్ సార్ అంటాడు. అప్పటికి 7 రోజులు అవి ఉంటాయి, చాలా ఫ్రెష్ సార్ అని మనకు ఫ్రెష్గా మాటలు చెప్తాడు. కానీ లోపలికి వెళ్ళేసరికి అవన్నీ మనం చూసేసరికి కొన్ని పుచ్చిపోయినవి ఉంటాయి, కొన్ని మంచివి ఉంటాయి, వాడిపోయినవి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనం ఏం చేస్తాం? మంచియే తీసుకొస్తాం. అతను పాపం బుట్టలో పెట్టాడు కదా, పుచ్చిపోయిన వదిలిపెట్టకూడదు, అవి కూడా తీసుకెళ్దామని ఎవడైనా తీసుకెళ్తాడా? గమనించండి, మనకు ఒక వివేచన, ఒక జ్ఞానం మనకుంది. ఏది చెడో ఏది మంచో ఆ గ్రహింపు దేవుడు మనకిచ్చాడండి. కాబట్టి
ఆ గ్రహింపు ప్రకారం మనం వెళితే అది బాగుంటుంది, కానీ ఆ చెత్త అంతా ఉంది, ఆ చెత్తనంతా అనుభవిస్తానంటే ఎలా? దౌల దర్శన్ పవ దౌరిషన్ టచ్, అది ఆశీర్వాదం కాదు. లోకంలో ఎంతో ఉంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకం సాతాన్ ఎందుంది, దుష్టుడు ఎందుంది, ఈ లోకము లోకాశలు గతించిపోతాయి. ఇంకో మాట రాయబడింది, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. టచ్, మరి ఈ లోక ఆశ వెంబడిపోతే, ఈ లోకము చెప్పినట్లు నువ్వు చేస్తే, లోకము పరిగెత్తించినట్లు నువ్వు పరిగెత్తితే, దౌరేషన్ ప్రభు దగ్గరికి చేరావు. ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో, అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు. నీ మనస్సు దేని మీద ఉంచావు? ఈ శరీరాన్ని కప్పుకోవటానికి 1000 రూపాయలు పాడు చేస్తున్నావు కదూ. కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్థలానికి వెళ్ళాం మేము. ఆమె బీరువా తీసింది, 2 బీరువాలు, పైనుంచి కిందకి అన్ని బట్టలే. ఆమె బట్టలు ఉతుకుదట, తొడిగిని తీసి మడత పెట్టి పక్కన పెట్టిద్దంట. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుందంట. సబ్బు కూడా ఉపయోగించి బట్టలు ఉతుకోలు, బట్టలు ఉతకలేని దుస్థితిలో ఉండి ఎంతో డబ్బులు శరీరము కాపాడుకోవటానికి. పిల్లరా, వస్త్రాలు వేసుకోవటం తప్పు కాదు, కానీ శరీర సంబంధంగా శరీరం కాపాడుకోవటానికి ఆ మనస్సు ఉందే అది మంచిది కాదంటున్నాడు దేవుడు. శరీరానుసారమైన మనస్సు అది ఎక్కడికి తీసుకెళ్తుందంట? మరణము, మరణానికి తీసుకెళ్తుందంట. మరి అందుకే ఇంతసేపు దేవుడు వివరించింది, ఓ బాబు, ఓ కుమార్తె, నువ్వు శరీరానుసారంగా ఆలోచిస్తే మరణము ఉంది. భూసంబంధం మరణమే కాదు, 2వ మరణం నరకముంది, కాబట్టి ఆ బాధ నీకు ఉండద్దు అనే ఉద్దేశంతోనే ప్రభు నీతో మాట్లాడాడు. రౌదరేషన్ టచ్, దౌదరేషన్ పవర్ ఇన్ జీసస్. హల్లెలూయా. దౌరేషన్ పవర్. ఆదివారం ప్రార్థన జరుగుతుంది, ఇంటి దగ్గర హాయిగా తిని పడుకుంటున్నావు కదూ, నువ్వు ఆత్మీయుడేనా? ఎలా నీకు నిద్ర పడుతుందయ్యా? లోకము నశించిపోతున్నదే, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నదే. ఓర్ష లోకమంతా పాపము చేత నింపబడుచున్న ఈ దినాలలో ఆదివారము మందిరానికి వెళ్లకుండా ఎలా నిద్రపడుతుందయ్యా? నీవు శరీరానుసారమైన మనస్సుతో ఉన్నావా, ఆత్మానుసారమైన మనస్సుతో ఉన్నావో ఒకసారి గ్రహించుకో. టచ్. రోమపత్రిక 8:6, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది, అనగా ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో, ఈ ఆత్మానుసారమైన మనస్సు శరీరానుసారమైన మనస్సుకు వ్యతిరేకమైంది. ఆత్మానుసారమైన మనస్సు అది వాక్యానుసారమైన మనస్సు, అది ఆత్మానుసారమైన రీతిలో వెళ్ళటానికి ఇష్టపడుతుంది. అంటే శరీరానుసారమైన మనస్సు రూటు వేరు, ఆత్మానుసారమైన మనస్సు యొక్క రూటు వేరు. దాని గమ్యస్థానము మరణం, ఆత్మానుసారమైన మనస్సు యొక్క గమ్యస్థానం జీవము సమాధానము. హల్లెలూయా. లార్డ్ అడరేషన్ టచ్. ఈ శరీరానుసారమైన మనస్సు ఎలాంటిదంటే, దేవుని ఆజ్ఞ కంటే శరీర శోధనే ముఖ్యము అని తలంచే మనస్సు శరీరానుసారమైన మనస్సు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ఆజ్ఞనే వీరికి తెలుసు. ఈరోజు ప్రభుని నమ్ముకున్న వాళ్ళలో, ప్రార్థనకు వెళుతున్న వాళ్ళల్లో ఎంతమంది లేరండి? దేవుని ఆజ్ఞలు వాళ్ళకి తెలుసు, పాపం చేయకూడదని తెలుసు, అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదని తెలుసు, వ్యభిచారపు జీవితం జీవించకూడదని తెలుసు, త్రాగకూడదని తెలుసు, దశంభాగం దొంగలించకూడదని తెలుసు, ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టకూడదని తెలుసు, దైవజనుణ్ణి ఏమనకూడదని తెలుసు,
అన్నీ తెలుసు, ఒక మాటకు వస్తే బైబిల్ అంతా తెలుసు. అయితే శరీర శోధన వీరికి ముఖ్యం. శరీరం శోధిస్తుంది, శరీరం బాధ పెడుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయన బాప్తిస్మ ఇస్తున్నాడు కానీ సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఒకరోజు అప్పుడే బస్ దిగాను, తెల్లవారుజామున బస్ దిగాను, ఒక ప్రేయర్ మీటింగ్ వెళ్ళి వస్తున్నా. బహుశా ఆయన ఏమనుకున్నా అంటే, పాస్టర్ గారు ఈ దరిదాపులో ఉండలే, హాయిగా మనం సిగరెట్ కాల్చుకోవచ్చు అనుకొని అప్పుడే ముట్టించున్నాడు అనుకుంటా. కాలుస్తూ ఉన్నాడు, కాలుస్తూ ఉన్నాడు. నన్ను చూచిన వెంటనే చేతిలో ఉన్న సిగరెట్ చేతిలోనే నలిపేశాడు, చూస్తూ ఉన్నాను కింద పడేశాడు. 2-3 సార్లు నేను దగ్గరికి పిలిచి అతన్ని వాక్యానుసారంగా ప్రేమతో గద్దించడం జరిగింది. ఆయన అంటాడు, ఏం చేయమంటావు, నన్ను చావమంటావా అంటున్నాడు. ఆగవయ్యా, ఆగు ఆగు, నిన్ను చావమని చెప్పడానికి కాదు, నిన్ను కూర్చోబెట్టింది నువ్వు బ్రతకడానికి చెప్తున్నా. నీకు జీవం రావాలా నీ ఆత్మలో, దేవునికి నీకు సమాధానం కలగాల. ఆ శరీరానుసారమైన మనస్సు దాన్ని చంపివేయి. ఎలా పోతుంది, దాన్ని ఎలా జయించాలా? చాలామందికి సమస్య తెలుసు, సమస్యకు మందే తెలియట్లా. ఆ సమస్యను ఎలా వెళ్ళగొట్టాలో అర్థం కావటంలా. ఉంది 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 అంటే అది ఉంటుంది, ఆ ఉన్నదాన్ని లేకుండా చేయాలా. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, శరీరానుసారమైన మనస్సును ఆత్మానుసారమైన మనస్సుతో అణిచివేస్తాడు. హల్లెలూయా. ఏ శరీరానుసారమైన మనస్సా, పైకొచ్చావే సత్యవును. అంత ప్రాముఖ్యమైంది ఏమిటి, ఎందుకు దాన్ని అలా గద్దించాలి? శరీరానుసారమైన మనస్సు ఉంటే మరణం అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ మనస్సు ఉంటే నాకు మరణం వస్తుంది, కాబట్టి ఆ మనస్సు ఉంటే ఆత్మ నరకానికి వెళుతుంది, కాబట్టి ఆ మనస్సును ఈ భూమి మీద నేను అణిచివేయాలా. హల్లెలూయా. అరో, ఈరోజు వాక్యం ఇచ్చిన వాళ్ళు కూడా శరీరానుసారంగా మాట్లాడే మనుషులు, ఎప్పుడు కూడా ఈ శరీరం గురించి ఆలోచించడమే, ఆత్మ గురించి కానీ, రక్షణ గురించి కానీ, మారు మనసు గురించి కానీ, దేవుని మందిర విషయాల గురించి కానీ, పరలోకం గురించి కానీ, దేవుడి గురించి కానీ, దేవుని ప్రత్యక్షతల గురించి కానీ, దేవుని దర్శనాల గురించి కానీ, దేవుని వరముల గురించి కానీ, ఆయన రెండవ రాకడ గురించి కానీ, ఈ లోకమంతా ఇలా పాడైపోతుంటే అయ్యో ఎవరు రక్షిస్తారు ఈ లోకాన్ని, యేసయ్యా సహాయం చేయని మోకరించి ప్రార్థన చేసే మనస్సు కలిగి ఉన్నావా ఈరోజు? దౌలదరేషన్ పావా. ప్రేమైన వారిలారా, ఆత్మానుసారమైన వ్యక్తి మరొకరి రక్షణ గురించి ఆలోచిస్తాడు, పరితపిస్తాడు, బాధపడతాడు. అయ్యా ప్రభుని నమ్ముకోయ్యా, ప్రభుని నమ్ముకుంటే రేపు ఆ పరలోకమైన చేరుతావయ్యా, ప్రభుని నమ్ముకోయ్యా అని బ్రతిలాడుతూ ఉంటారు. ఇతను సువార్త చెప్పిన వ్యక్తి మారకపోతే, మారకుండా ఒకవేళ చనిపోయాడు అనుకో, ఎంత బాధపడతారు తెలుసా ఆత్మానుసారులు. రో టచ్ దౌలిదరేషన్ పావా. నేను చాలా సంవత్సరాల నుండి ఒక వ్యక్తికి సువార్త అందించేవాడిని. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఎందుకంటే నా చిన్ననాట 6వ తరగతి చదివే పిల్లవాడి కంటే ఇంకా ముందుగానే ప్రభు నన్ను పట్టుకున్నాడు. నా 19వ ఏట ఈ ఒక సేవాభారాన్ని ప్రభు నా భుజముల మీద ఉంచారు. ప్రభు రుచి ఎరిగిన వాడను, ఆ ప్రభు ప్రేమ రుచి ఎరిగిన వాడను, ఆ ఆత్మ బలము, ఆత్మశక్తి, ఆత్మ మహిమ ఎరిగిన వాడను, రుచి చూచిన వాడను. కాబట్టి కొంతమంది కింద ఏదో విధంగా సువార్త అందించాలని ఆరాటం మంట. రైల్లో వెళుతున్నప్పుడు కూడా కరపత్రికలు పంచేవాడిని, బస్సులో వెళుతున్నప్పుడు కరపత్రిక పంచేవాడిని, అనేకులకు సువార్త అందించేవాడిని. దౌరదిరేషన్ పావా. అలా ఒక వ్యక్తికి నేను సువార్త అందిస్తుండేవాడిని. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, నీకు పిచ్చి పట్టింది అన్నాడు నన్ను. పౌలు అంటాడు కదండి, లోకానికి వెర్రివానిగా ఉన్నాడంట, లోకానికి వెర్రివానిగా ఉన్నాడంట. అలాగే దేవుని నమ్ముకున్న ఆత్మానుసారులైన పిల్లలు కూడా శరీరానుసారమైన మనస్సు కలిగిన వారికి పిచ్చివానిగా వెర్రివానిగా ఉండొచ్చు. లాజరు ధనవంతుని దగ్గర ఒక వెర్రివాడిగా, ఒక పిచ్చివాడిగా ఉండొచ్చు, కానీ
ఆ పరలోకములో ఆ గొప్ప మహిమ కలిగిన రాజ్యములో లాజరును చూచి ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. అది దొరకల. ఈరోజు వెర్రివానిగా పిచ్చివానిగా ఆ వీళ్ళకి ఏం తెలియదులే అని ఈ లోకాన్ని అనుసరించి నువ్వు మాట్లాడుతున్నావేమో. యేసుక్రీస్తు నామంలో చెప్తున్నా, హో, దేవుని బిడ్డలకు ఒక తండ్రి ఉన్నాడు, దేవుని బిడ్డలకు ఒక రాజ్యం ఉంది, అది పరలోకం. దౌరిష్ అండ్ పవర్ దేవుని బిడ్డలకు, దేవుడే తండ్రి. దేవుని బిడ్డలు ఒక సహవాసం కలిగిన పరిశుద్ధులు. కులముతో, మతములతో, ఊరుతో, వాడితో, ఊరుతో, వాడతో, దేశంతో సంబంధం లేదు. దేవుని బిడ్డలందరికీ కూడా పరిశుద్ధులు అనే పేరు బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. నేను సువార్త అందించే ఆ వ్యక్తి ఈ మధ్యకాలంలో చనిపోయాడు. నన్ను వెర్రివాడన్నాడు. ఆయన చనిపోయాడని నేను బాధపడలేదు, కానీ అయ్యో ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోయిందే అని బాధపడ్డాను. బా, ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోయిందని వేదన చెందాను. ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్ళగలవయ్యా? ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, నీ ఆత్మ సంగతి ఏంటి? కొంతమందికి అమ్మా ఈ టీవీ పరిచయం కొరకు సహకరించండి అని అంటే వారు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటారు. ఆత్మీయులు ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే ఇవ్వటానికి వెనకాడరు. వారి ధనాన్ని, వారి బలాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని, అయ్యా ఇదిగో ఈ ధనాన్ని తీసుకెళ్ళి కొన్ని ఆత్మలు రక్షించు. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు, ప్రభు మహిమార్థంగా చెప్తున్నాను, ఈ భూమి మీద నాకంటూ నేను ఒక రూపాయి ఈరోజు ఉంచుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఒక ఇల్లు, ఆ ఇల్లు కూడా యేసు మహిమార్థంగా వాడబడుతుంది. ఒక్కటే, వచ్చినప్పుడు నేనేం పట్టుకొని రాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకొని పోలేదు, వెళ్ళేది ఒక్కటి మాత్రం తీసుకెళ్లాలని ఆశ ఉంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ఓరిషర్ ప్రతి ఒక్కరిని కూడా నాతో కలిసి నరకమును తప్పించి ఆ పరలోకానికి తీసుకెళ్లాలని ఆత్మానుసారమైన మనస్సు నాకున్నది. ఆ మనస్సు మీ మీదకు వచ్చును గాక, ఆ మనస్సు మీలో వచ్చును గాక. ఇదే క్రీస్తు మనస్సు, యేసు మనస్సు, నిన్ను రక్షించే మనస్సు. ఆ మనస్సుతోనే యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని దారబోసాడు, మూడో దినాన్ని తిరిగి లేచాడు, ఓ పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా రెండో రాకడగా ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాకడో మన పోకడో తెలియని దుర్దినాల్లో ఓ ఆత్మానుసారమైన మనసు నుండి మళ్లింపబడి, శరీరానుసారమైన మనసు నుండి మళ్లింపబడి, ఆత్మానుసారమైన మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. లార్డ్, దేవుని శక్తి బలంగా దిగొస్తుంది, ప్రాంతం అంతా కమ్ముకుంటుంది దేవుని శక్తి. ఓ ఇషల బాబా బాబా బా, సంచరిస్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు ఎక్కడ నుండి, ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ జిల్లాలో నుండి, ఆ బాబా బాబా ఈ మారుమూల పల్లెలో ఉండి వాక్యం ఇచ్చిన దేవుని అభిషేకం నిన్ను తాకుతుంది. టచ్, కళ్ళు మూసుకోండి. ఎవరైనా బలహీనలకు ఉంటే దావదరేషన్ మీ తల మీ చేతులు పెట్టుకోండి. దేవుని అభిషేకం బలంగా తాగుతుంది. విశ్వాసం ఉంటే స్క్రీన్ తాకండి. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, యేసుక్రీస్తు నామముల బిడ్డలను ఆశీర్దిస్తున్నా. ఇప్పుడే తాకండి, ఇప్పుడే ముట్టండి, అద్భుతం జరిగించండి. ఓ ద రేషన్ పవర్ ఇన్ జీసస్. ఎవరైతే టీవీ పరిచర్కు సహకరించారో ఈ బిడ్డలను ఆశీర్దించండి. వాక్యం నుంచి ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని, మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. త్రియక దేవుని యొక్క ఆ కృప మీకు తోడయండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదా. మీకు ఏదైనా ప్రార్థన వస్తుందో మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అంతేకాదు, ఈ పరిచర్య చాలా భారభరితమైన పరిచర్య, ఆర్థికంగా చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. మీ సహకారం మాకు ఎంతో అవసరం రా బాబు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతుగా సహకరించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించండి గాక. ఆమెన్. అందరికి వందనాలు. కాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. నా చేయి పట్టుకో,
నా యేసు రాజా, నా చేయి పట్టుకో నా యేసు రాజా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వార్త, చాటించాలని ఉంది ఈ లోకమంతా. ప్రకటించాలని ఉంది నీ ప్రేమ వార్త, చాటించాలని ఉంది ఈ లోకమంతా. నా శతిచ్చవా నా యేసు రాజా, నా శతిచ్చవా నా యేసు రాజా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. కోట్ల కొలది మంది ఉన్నారు చీకట్లు, కోట్ల కొలది మంది ఉన్నారు చీకట్లు, వారిని నడిపించాలని ఉంది నీ వాక్యపు వెలుగులు, వారిని నడిపించాలని ఉంది నీ వాక్యపు వెలుగులు. నా శతిచ్చవా నా యేసు రాజా, నా శతిచ్చవా నా యేసు రాజా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా. మా యొక్క చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనలకై మా సెల్ నెంబర్ 9030872791.